Hi friends, welcome back to our YouTube channel Vishal Telugu Techs. Hi friends, ee roju ee video aithe manam YouTube ki Twitch ki unna teda gurinchi aithe maatladukundam. Manaki chaala mandi YouTube ekku prefer chestaru kaani now at times Twitch anedi chaala famous avutu unnad anamata. Twitch chaala famous aithe avutundi ee madhya kaalamlo. Adi Twitch vachesi manaki 2010లో ఆ టైంలో అయితే స్టార్ట్ చేసేది జూన్ 6th ఇప్పటికీ అది స్టార్ట్ చేసి 10 to 11 ఇయర్స్ అయితే అవుతుంది. మనకి యూట్యూబ్ వచ్చేసి 2005 2007 ఆ టైం నుంచి అయితే యూట్యూబ్ అయితే ఉందని మనకందరికీ తెలిసిందే. ఈ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మనం అయితే లైవ్ చేయొచ్చు, యూట్యూబ్లో కూడా మనం లైవ్ చేయొచ్చు. అట్ ఏ టైం ఈ మోడిటీలో మనం నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, మామూలు పోస్ట్ పోస్ట్ పెడతారు కదా ఫోటోలు ఇలాగా. కాకపోతే మనకి ట్విచ్ అనేది కేవలం మనకి లైవ్ చేసుకోవడానికి మాత్రమే అయితే యూస్ అయ్యే ఒక సైట్ అని మనం అయితే చెప్పుకొని పేర్కొనవచ్చు. ఈ ట్విచ్ ఎవరికి యూజ్ అంటే ఎప్పుడు లైవ్లో ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. యూట్యూబ్లో అయితే మనకి ఒక టార్గెట్ అయితే ఉండిద్ది మనీ రాజాకి, మోనటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్ అని, 14,000 ప్లస్ వాచ్ అవర్స్ ఇట్లా రావాలని అయితే మనకైతే ఉంది. కాకపోతే మనకి ట్విచ్లో ఏంటంటే మనకి ఇటువంటిది ఏం ఉండదు. 50 ఫాలోవర్స్ అయినా చాలు మనకి మోనటైజేషన్ ఇంకా లోక అయినా మనం ఆశ్చర్యపడక్కర్ లేదు. ఎందుకంటే ట్విచ్లో చాలా తక్కువ యూజర్స్ అంటే కాదు, యూజర్స్ బాగానే ఉన్నారు. మనకి ట్విచ్ ఎక్కువగా మనం అయితే ప్రమోట్ చేసిద్ది మనం డైలీ లైవ్ చేస్తే యూట్యూబ్ మనం ఒక్కసారి పుష్ చేస్తుంది, పుష్ చేయదు. కానీ ట్విచ్లో అలా కాదు, మీరు కనుక డైలీ లైవ్ స్ట్రీమ్ అయితే మిమ్మల్ని ఎప్పుడు టాప్లో అయితే చూపిస్తుంది. మీకు యూట్యూబ్లో వచ్చినంత 5-10 వేలు రాకపోయినా సరే కనీసం మీకు 2000-1000 వ్యూవర్స్ అయితే మీకు ఎప్పుడు ఉంటారు. మనకి ట్విచ్లో ఓన్లీ లైవ్ షేర్ చేయగలం, మనం వీడియోస్ అప్లోడ్ చేయలేమా అంటే మీకు డౌట్ రావచ్చు. ఈ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేం, కానీ మనం వీడియోస్ కూడా లైవ్ పెట్టచ్చు. అంటే లైవ్ లెడ్ చేయలేంగా ఇవన్నీ మీకు డౌట్ రావచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ వీడియోనంతా ఎడిట్ చేసేసుకుని అంతా చేసుకోండి. లైవ్ ఈ స్ట్రీమ్ ల్యాబ్స్ ఓబిఎస్ స్టూడియోలో ఉండేది కదా, దాంట్లో మీరు మీడియా సోర్స్లో వీడియో పెట్టి మీరు మైక్ పర్మిషన్ ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే మీరు వీడియోని కూడా లైవ్లో పెడితే కొన్ని రోజులకి అది వీడియో కింద కన్సిడర్ అవుతుంది. మీరు పాత లైవ్ స్ట్రీమ్స్ చూడాలనుకుంటే మీరు ఫస్ట్గా మీరు ఎవరైతే ఆ కంటెంట్ క్రియేటర్ లేదంటే ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ని ఫాలో అవ్వాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ కింద పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్ అని ఆప్షన్స్లో మీరైతే చూడవచ్చు. మనకైతే ఫస్ట్లో రికమెండెడ్ ఛానల్స్ అని అయితే ఉంటాయి, చాలా గట్టి పోటీ ఉన్న వాళ్ళు ఉంటారు. కొన్ని ఇక్కడ గ్రాండ్ థెఫ్ట్ ఆటో, వైసీటీ గేమింగ్కి సంబంధించిన ఒక ఛానల్ ఉంది, ఇక మ్యూజిక్కి సంబంధించిన ఛానల్ ఉంది, ఇంకోటి ఏదో కుకింగ్కి సంబంధించిన ఛానల్, ఇట్లా చాలా రకమైన ఛానల్స్ అయితే ఉన్నాయి. ట్విచ్లో అయితే 24/7 లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం దీంట్లో చాలా టెక్ వీడియోస్ కూడా పెట్టచ్చు. మనం ట్విచ్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్విచ్లో ఎక్కువ గేమర్స్కి అయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనమాట. చాలామంది చాలా మనీని అయితే ఇన్వెస్ట్ చేస్తారు గేమింగ్లో, కానీ యూట్యూబ్ నుంచి అయితే వాళ్ళకి ఎక్కువంటి రెస్పాన్స్ రాదు. వస్తుంది, అదృష్టం బాగుంటే పుష్ చేస్తుంది, కానీ ట్విచ్లో అలా కాదు. ట్విచ్లో మనకి కాస్త కొత్తగా అనుకోండి, ఒక 1 మంత్ 2 మంత్స్ అయితే ట్విచ్ అయితే చూస్తుంది అనుకుంటా. చూసి మనకి ఏంటంటే స్పాన్సర్స్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ స్పాన్సర్స్ ఏం చేస్తారంటే మీకు మనీ స్పాన్సర్ చేయదు. ఇప్పుడు మనకి స్పాన్సర్ వీడియో వస్తాయి చూసారు యూట్యూబ్లో మనకి కొన్ని ఛానల్స్, అలాగే దీంట్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొడక్ట్స్ మీకు ఇస్తారనమాట, అన్బాక్సింగ్ చేస్తారు చూసారా టెక్నికల్ ఛానల్స్. అలాగే మనకి ఎలా ఉంటుందంటే వాళ్ళ గేమింగ్ కీబోర్డ్స్ లేదంటే గేమింగ్ హెడ్ఫోన్స్, గేమింగ్ ర్యామ్స్, గేమింగ్ మదర్ బోర్డులు, ఇటువంటి గేమింగ్ మానిటర్స్ అన్నీ గేమింగ్ సంబంధించినవి అయితే వాళ్ళు స్పాన్సరింగ్ చేసే ప్రొడక్ట్స్, వాళ్ళు ఏ ప్రొడక్ట్ అయితే ఇవన్నీ మీకైతే పంపిస్తారు. మీరు మా లైవ్ మీరు లైవ్ చేసేటప్పుడు ఈ ప్రొడక్ట్స్ అయితే వాడండి అని. ఇంకా చూసుకున్నట్లే మనకి ఇప్పుడు ఇయర్ఫోన్స్ అండి, ఇదైతే నార్మల్ వాళ్ళు ఇచ్చే గేమింగ్ సంబంధించిన ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, మొబైల్స్ కూడా ఇస్తారనమాట. ఒక్కోసారి అసూస్ అవి కూడా ఇస్తారు. అది మీరు డైలీ చేసే లైవ్ని బట్టి మీ మాట తీరుని బట్టి అయితే ఇవన్నీ అయితే ఉంటుంది. కరెక్టే కాకుండా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి మోనటైజేషన్ అయితే చాలా సులువు. మనం
కొన్ని నెలలు సంవత్సరాలు అయితే కష్టపడక్కర్లేదు. 1000 సబ్స్క్రైబర్స్, 1000 ఫాలోవర్స్ కొంచెం మంది ఉన్నా సరే మీకు ఎంత కొంత పంపిస్తానో ఉండిద్ది. గేమర్స్ అయితే చాలా ఎక్కువ, $2,000 నుంచి $3,000 వరకు అయితే సంపాదిస్తున్నారు అనేది వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎక్కువగా మన టెక్నికల్ ఛానల్స్, కుకింగ్ ఛానల్స్ వీటికి అయితే బాగా పనిచేస్తుంది. న్యూస్ ఛానల్స్ కూడా చాలా వరకు అయితే దీంట్లో అయితే చేరుతున్నాయి. ఎవరైనా ట్విచ్లో పాల్గొనాలనుకుంటే మనకి ఏమీ లేదు, ఇక్కడికి వచ్చినాక లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఎప్పటిలానే. వాటిలో వెళ్ళి మీరు కనుక వాడినట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఎలాగైతే ఉందో అలాగే ఉండి, ఇంకా ట్విచ్ మీద మీకు ఇంకా వీడియోస్ కూడా వస్తాయి. ఈ ట్విచ్కి సంబంధించిన వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయకుండా నేనైతే హెడ్డాకైతే షేర్ చేస్తాను. అదొకే ఫ్రెండ్స్, ఈ ట్విచ్కి సంబంధించిన వీడియో ఇదే అన్నమాట. యూట్యూబ్కి ట్విచ్కి ఉన్న తేడా కూడా ఇదే, పెద్ద తేడా ఏమి ఉండదు. రెండు సేమ్ టు సేమ్ కాకపోతే దీంట్లో మీరు లైవ్ చేయొచ్చు, కొంత ఈజీగా ఉండిద్ది ప్రాసెస్ ఏదైనా. మరొక ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చూస్తున్నది విశాల్ తెలుగు టెక్స్. హాయ్.